తర్వాత కళ్యాణ్ రామ్ గారు చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టొచ్చు అందరికీ నమస్కారం ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఉద్దేశం అంటే నేను చేయాల్సిన పని చేస్తూ ఉన్నా కూడా నాకు ఆ గుర్తింపు ఏదైతే ఉందో అది ఇన్నాళ్ళకు అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక అద్భుతమైన సినిమాలో నా పేరు పడడం చాలా సంతోషంగా ఉంది నాకు నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ తిరిగేవాడిని చాలా చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కీరవన్ గారి కీరవన్ సార్ పాటలు మీరు పాట రాసిన అమ్మాయి వచ్చిందండి మీరు పాట రాశారు కదా ఏ తేనె పలుకుల అమ్మాయి అదిగోండి కేథరిన్ వచ్చేసింది బ్యూటిఫుల్ కేథరిన్ మంచి బీట్ ఇచ్చారండి సూపర్ yes సో మనం క్లుప్తంగా చెప్పేసేల్ కాసేపట్లో ఇంకా మొదలైపోతుంది అన్నమాట మొత్తం ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు వచ్చేసిన తర్వాత ఒక హోరు మొదలవుతుంది ఇక్కడ కిరణ్ సార్ పాటలు పాడుతూ ఎన్నో ఎన్నో సార్లు నేను కాంపిటీషన్లలో ప్రైజ్లు అడిగి గెలుచుకున్నాను ఈ రోజు ఆయనతో స్టేజ్ పంచుకోవడం ఆఫ్టర్ లాంగ్ టైం అంటే వరం అనే ఒక సినిమా చేశాను ఆయనతో ఆ సినిమా తర్వాత 2004లో తర్వాత 18 ఏళ్ల తర్వాత ఆయన్ని ప్రత్యక్షంగా కలవడం ఈ సినిమా ద్వారా సాధ్యమైంది సో ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఈ స్టేజ్ మీద నిలవడానికి కారకులైన కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అందులో మొదటి పేరు సురేందర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు నన్ను రేస్ గుర్రానికి నాకు అవకాశం ఇవ్వకపోతే తర్వాత నేను ఎన్టీఆర్ ఆర్ట్స్లో కిక్ టూ సినిమా చేసే అవకాశం వచ్చేది కాదు సో ఎన్టీఆర్ ఆర్ట్స్లో కిక్ టూ పనిచేయడం వల్ల హరికృష్ణ గారికి నేను కంపోజ్ చేయగలననే విషయం తెలుసు కాబట్టి ఆ విధంగా నాకు ఈరోజు ఆ అవకాశం వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ చేసే అవకాశం దానికి సురేందర్ రెడ్డి గారికి అండ్ ఇంకొక వ్యక్తి తమన్ గారు తమన్ గారు గనక ఆ రోజు రేస్ గుర్రంలో నేను కంపోజ్ చేసిన పాటలు ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు ఈ స్టేజ్ మీద నేను లేను సో సభాముఖంగా తమన్ గారికి కృతజ్ఞతలు అండ్ తర్వాత హరికృష్ణ గారు కిక్ టూలో నేను వర్క్ చేయడం చూసి ఆయన అర్జెంటుగా పాట కావాలి ఎవరంటే డైరెక్టర్ గారికి వరకు ప్లాదగిరి పే చెప్పారు సో ఆ డైరెక్టర్ గారు నాకు కాల్ చేసి సార్ ఇట్లా ఎన్టీఆర్ ఆర్ట్స్కి రండి అంటే నేను వెళ్ళాను అసలు నాకు తెలియదు ఏ సినిమా జరుగుతుంది కూడా తెలీదు ఆఫ్టర్ ఫస్ట్ వేవ్ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాక నాకు డైరెక్టర్ గారు విషయం చెప్పారు ఏంటంటే ఒక సాంగ్ కావాలండి అర్జెంటుగా అని సిచ్యువేషన్ చెప్పారు సార్ ఎంత టైం ఉందంటే ఇప్పుడు ఇచ్చినా పర్లేదు అన్నారు సో నేను ఆలోచించాను సో సాంగ్ సిచ్యువేషన్ చెప్పారు కానీ మనం సినిమాలో లాస్ట్లో వచ్చే పాట కానీ సినిమా చూపిస్తా అనే పాటలాగా చేయలేం ఈ సినిమాలో ఎందుకంటే 500 BC ఆ స్టోరీ కాబట్టి కొంచెం మెలోడియస్గా ఉండాలి ఆ ఊపు ఉండాలని చెప్పారు సో నేను ఆఫీస్ నుంచి దిగగానే కారులో కూర్చొని ఈ పాట కంపోజ్ చేశాను కంపోజ్ చేసి అక్కడే పల్లవి రాసుకొని ఇంటికెళ్ళి చరణాలు పూర్తి చేసి నెక్స్ట్ డే ఇచ్చాను తర్వాత దానికి మ్యూజిక్ అంతా చేయడం జరిగింది సో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు వశిష్ఠ గారు థ్యాంక్ యూ సార్ అండ్ కళ్యాణ్ రామ్ గారికి కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇన్ఫాక్ట్ ఒక లైన్ మీరు పాడితే వాళ్ళు అసలు దాంతో పాటు చప్పట్లు కొడతారు రెడీ 1 2 3 స్టార్ట్ తగ్గడ తగ్గడ ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి వాగిందే
ఓ కోరమీసపు అబ్బాయి నీ ఓర చూపులాలల్లాయి బాగుందో నీ చెంపల నునుపు బుక్కల ఎరుపు ఊరిస్తున్నాయి నీ నానన నానా నానని నాన గుండె పట్టుకొని ఆడిస్తున్నాయి నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి నీ జంట కట్టమని కొవ్విస్తున్నాయి నీ దారికెళ్ళమని ఊపేస్తున్నాయి Thank you, sir. Thank you. Thank you.